నెల్లూరు జిల్లా సంగం ఇసుక రీచ్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగార్జునరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి తహసీల్దార్ నాగరాజుకు సైతం వినతిపత్రం అందజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్నటి రోజున సెల్ఫీ విత్ ఇసుక రీచ్ కార్యక్రమంలో భాగంగా వెళుతున్న తమను పోలీసులు హైవేపైన అడ్డుకుని తమపై ఇష్టానుసారంగా వ్యవహరించి దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తమపై దౌర్జన్యానికి దిగడం సరికాదని అన్నారు. తమపై దౌర్జన్యానికి దిగిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు మంజుల, షేక్ బాబు, శ్రీధర్ రెడ్డి, విజయ కృష్ణారెడ్డి, కాకు వెంకటేశ్వర్లు, హజరత్ రెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాస్ చౌదరి, కృష్ణయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మన మండలంలో జరుగుతున్న మైనింగ్, ఇసుక మరియు గ్రావెల్ తవ్వకాలపై నిన్న సెల్ఫీ ఫోటో కార్యక్రమం జరిపి పార్టీ పంపిమంది. దానికి ఇక్కడ పోలీసు వాళ్ళకి వైసీపీ నాయకులకి, ఇక్కడ ఇసుక దందా చేసే నాయకులకి, గ్రావెల్ దందా నాయకులకి అండగా ఉంటూ మమ్మల్ని కనీసం రీచ్ గారు కదా సంఘం టౌన్ నుంచి బయటకు కూడా పోనీయకుండా వెంటనే పోలీసులు మమ్మల్ని రౌడీల్లాగా మమ్మల్ని తీసుకొచ్చి జీపులు దోసుకొచ్చి పందికొక్కులు దోసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మధ్య రెండేళ్ళు కూలారు. ఇది చాలా హేతుబద్ధమైన చర్య. అధికారులు ఒక పార్టీకే సపోర్ట్ చేయకూడదు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రజలు వివరించాల ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్తుంటే మీరు అక్కడ పోయేదానికి లేదని చెప్పి మాకు పైనుంచి అడ్రస్ అని చెప్తారు. ఎవరు అడ్రస్? ఈ జిల్లా ఈ ఆత్మ నియోజకవర్గం ఈ ఎస్ఐ గారు ఒక్కరికి నా అడ్రస్ ఎవరికి లేవా? ఇక్కడ అప్పారాపడంలో ఇసుక కోరలేక పోయారే, అక్కడ లేదు అడ్రస్. అదేవిధంగా అనంతసారం మండలంలో ఇసుక కోరలేక అక్కడ లేవు అడ్రస్. ఇక్కడ కేవలం ఇతను ఒక సీఎం వర్గానికి చెందిన ఒక కమ్యూనిటీ ఫీలింగ్తో నేను వైసీపీకి అండగా వస్తున్నాడు. ఎస్ఐ ఎస్ఐ సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. కేవలం ఇతను మమ్మల్ని కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ నాశనం చేయాలని కంకణం కట్టుకుని తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి కూడా అడ్డు తగులుతూ ప్రతి ఒక్కరు అవసరం చేస్తూ ప్రతి దానికి ఎస్ఐ బాగా మాకు చాలా అడ్డుగా ఉన్నాడు. ఈయన చేసే ప్రతి కార్యక్రమంలో ఇవాళ ఇసుక తందా అంటున్నాడు. ఎందుకు ఇసుక ఆడేవాళ్ళ ఇసుక ఏం జరుగుతుంది? వీళ్ళు కాంట్రాక్ట్స్ ఉన్నాయా వాళ్ళకి? 2 నెలలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎత్తకూడదని. అక్కడ 2 నెలల నుంచి ఇసుకెత్తున్నారు. అది కూడా బిల్లులు ఏంది? నెల్లూరు పాలెం స్టాక్ పాయింట్ బిల్లులు ఇస్తున్నారు. అవన్నీ బయట పెడుతుంటే వీళ్ళు బయట పెట్టినారు, వీళ్ళు లోపల పోనివ్వరు. ఎందుకంటే వీళ్ళు నెల నెల ముడుపులు ఎస్ఐ గారు నెలకు 60,000 రూపాయలు తీసుకున్నారు. వాస్తవం ఇది. ఎస్ఐ స్టేషన్కి 60,000, స్టేషన్కి 40,000 లక్షల రూపాయలు సంఘం స్టేషన్లు తీసుకుంటున్నారు. ఇది నేను రుజువు చేస్తా. అదేవిధంగా పై అధికారులకి సిఐస్ దాకా డిఎస్పీ దాకా కూడా వీళ్ళు అధికారులు మామూలుకు మరిగిపోయి ఈ ఇసుక మాఫియాని అరికట్టలేకపోతున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.